అక్టోబర్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది వివరంగా తెలుసుకుందాం మఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో మీరు జన్మించి ఉంటే మీది సింహరాశి అవుతుంది మరి సింహరాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతోందనేది వివరంగా తెలుసుకుందాం ఈ మాసంలో నూతన ఆలోచనలు ఆచరణలోకి తీసుకురావటం వలన శుభ ఫలితాలు ఏర్పడతాయి శ్రమ అధికమైనా కూడా పట్టుదలతో పనిచేస్తారు స్థాన చరణ ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఫలిస్తాయి వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి జీవిత భాగస్వామితో సంతోష జీవనం కనిపిస్తోంది ధనాదాయం కూడా బాగుంది జీవన మార్గంలో ఆశించిన మార్పులు ఏర్పడతాయి మీ కుటుంబంలో శాంతి మరియు ఆనందం కూడా నెలకొంటాయి ఇది మీ ప్రశాంతతకు కారణమవుతుంది కుటుంబ సభ్యులు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరినొకరు చక్కగా ప్రోత్సహించుకుంటారు ప్రేమకు సంబంధించిన వ్యవహారాలలో మీరు ఎత్తు పల్లాలని చూస్తారని చెప్పచ్చు ఐదు గ్రహముల ప్రభావం మీ యొక్క ఐదవ ఇంటిపై ఉండడం చేత మొదటి అర్థ భాగం మీకు అనుకూలంగా ఉంటుంది ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకుంటారు ఇక ఆర్థిక పరిస్థితి విషయానికి వద్దాం మొదటి అర్ధ భాగం అంటే నెలలో మొదటి సగం మీకు ప్రతికూలంగా ఉంటుంది కొన్ని నష్టాల్ని కూడా చవిచూసే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు స్థిరాస్తి కొనుగోలుపై పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది అంతేకాదు భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది అనవసరమైన విషయం మీ మధ్య చర్చకు రాగలదు బాధ్యతలు పెరుగుతాయి వాహనం మార్చే అవకాశం కనిపిస్తోంది బంధువుల నుండి సహాయం కూడా పొందుతారు ప్రభుత్వం నుండి మంచి మంచి వార్తలు వింటారు అయితే ఆరోగ్య విషయానికి వచ్చేటప్పటికీ దంతాల విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి వారికి ఈ నెల మీ యొక్క వృత్తిపరంగా చూసుకున్నట్లయితే మీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు ముఖ్యంగా రెండవ అర్ధ భాగంలో మీరు అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు అదృష్టం కూడా మీకు తోడవుతుంది మీరు వ్యాపారస్తులైతే మీరు మంచి లాభాలతో పాటు మీ యొక్క వ్యాపారం కూడా చక్కగా వృద్ధి చెందుతుంది పరిస్థితులు మరింత అనుకూలతను పొందుతాయి విద్యార్థులు మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం కనిపిస్తోంది ఆర్ట్స్కు సంబంధించిన వారు మంచి విజయాలను అందుకుంటారు ఆర్థిక బ్యాంకింగ్ సాంకేతిక రంగాల్లో ఉన్న విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి దారుణమైన నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి వాటి గురించి ఫిర్యాదు చేయడానికి బదులు సమస్యలకు పరిష్కారం కనుగొనండి దీనివల్ల మీకు మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది నెల మధ్యలోకి వచ్చి చూద్దాం ఒత్తిడి కొంత మిమ్మల్ని చుట్టుముడుతుందని చెప్పవచ్చు కానీ మీరు దాన్ని సులభంగానే ఎదుర్కొంటారని చెప్పచ్చు ఈ సమయంలో మీ శత్రువులు బలంగా ఉంటారు కానీ మీరు వారికంటే బలంగా ఉంటారు ఆరోగ్యపరంగా చూద్దాం మీరు మొదటి అర్ధ భాగంలో కొంత నీరసంగా ఉండడం జరుగుతుంది కొన్ని రకాల ఉదర జీర్ణాశయ సమస్యలు కూడా మీకు వచ్చే అవకాశం కనిపిస్తోంది సింహరాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాలు పొందాలి అంటే గోధుమ పిండి ధాన్యాలు పంచదార అమావాస్య రోజున దానం చేస్తే మంచి ఫలితాలను అందుకుంటారు ఈ నెల సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు మీ జీవితానికి సరికొత్త దిశను ఇవ్వగల సంభావ్య అవకాశాలు ఉంటాయి మీరు సహనంగా ఉంటే చాలు మీరు చెయ్యాలని నిర్ణయించుకున్నది ఖచ్చితంగా చేయగలుగుతారు అవుతుంది కూడా పని వ్యాపారస్తులైతే వ్యాపారం చక్కగా వృద్ధి చెందుతుంది ఈ రాశి వారికి నెల చిన్న చిన్న ప్రయాణాలు కొంత ప్రయోజనం చేకూరుస్తాయని చెప్పచ్చు నెల మొదటి భాగంలో కూడా తీర్థయాత్ర చేసే అవకాశం ఉంది సామాజిక సేవ మీ మనసులో ఉంటుంది మీ కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెరవేరుతాయి మీకు సంతోషం కలుగుతుందనే చెప్పచ్చు ఈ నెలలో ఆస్తి సంపాదించడానికి లేదా రుణం తీసుకునే నెలలు మీరు కళ వైపు మొగ్గు చూపుతే కనుక మీ ఆసక్తులు వైవిధ్యంగా ఉంటాయి ఈ నెల మీకు ఒక మైలు రాయని నిరూపించే అవకాశం ఉంది ఇక సింహరాశిలో ఉన్నవారి వృత్తికి సంబంధించి మంచి అవకాశాలు కనబడుతున్నాయి ఈ నెల మీరు మీ పనిపై ఎక్కువగా దృష్టి పెడతారు మెరుగైన పనితీరును కనబరుస్తారు ఎక్కువ ప్రయత్నాలు ఇవ్వడం మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాల మధ్య సంపూర్ణ సమతుల్యతను సాధించడంలో మీకు సహాయపడుతుంది ఇక నెల ప్రారంభం చూసుకుంటే శని మీ ఆరవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఏడాది పొడవునా కూడా అదే స్థితి కొనసాగుతుంది ఈ రవాణా ఫలితంగా అంటే ఇలా శని రావటం వల్ల ఏమవుతుందంటే అంటే మీరు చేసే పనిలో ప్రమోషన్ పొందడానికి మంచి అవకాశం ఉంటుంది మీ పనితీరు మీ పై ఆఫీసర్లతో చక్కగా ప్రశంసించబడుతుంది ఇది కాకుండా కోరుకున్న చోటకి ఉద్యోగం బదిలీ పొందే అవకాశం కూడా కనబడుతోంది ఇక సింహరాశిలో ఉన్నవారు అక్టోబర్ మధ్యలో చూసుకుంటే వారి వృత్తి జీవితంలో చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు అయితే ఆ తర్వాత సమయం బాగుంది ఎటువంటి ఇబ్బంది లేదు మంచి ఉపాధి అవకాశం కోసం వెతుకుతున్న వారికి కావాల్సిన ఉద్యోగం లభిస్తుంది మీ ధైర్యం శక్తి కూడా పెరుగుతాయి మీరు ఈ నెలంతా కూడా చక్కగా చురుగ్గా ఉంటారు దీని ద్వారా జీవితంలోని అనేక అంశాలలో విజయానికి దారితీస్తుందని చెప్పచ్చు అయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పని భారం కూడా మీరు బాగా ఎదుర్కొంటారు కష్టపడి పని చేస్తారు ఈ సంవత్సరం మీ కార్యాలయంలో మీ అర్హతలు నైపుణ్యాలు పరీక్షించబడతాయని గుర్తించుకోండి మీ సీనియర్లతోటి సాధారణ సంబంధాలను కొనసాగించండి వారితో ఎలాంటి వాదనలకు దిగవద్దు డిసెంబర్ వరకు ఉన్న కాలం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి మీరు వారందరితోటి చక్కటి సత్సంబంధాన్ని కొనసాగించండి అవి మీకే లాభిస్తాయి ఎవరితో కూడా ఎటువంటి గొడవలకు వెళ్ళవద్దు ఇక వ్యాపార రంగానికి సంబంధించిన వారికి చూసుకుంటే ఈ నెలంతా కూడా మిశ్రమమైన ఫలితాలు కొత్త ప్రాజెక్ట్ లేదా పనిని ప్రారంభించే ముందు ఆ రంగంలోని అనుభవజ్ఞులైన వ్యక్తుల్ని సంప్రదించటం అలాగే వారి సలహాలు తీసుకోవటం మీకు మంచి ఎంపికగా కనిపిస్తుంది అంటే మీ సొంత నిర్ణయాలు తీసుకుని మాత్రం మీరు ముందుకు వెళ్లొద్దు ఏది చెయ్యాలన్నా కూడా ఆ రంగంలోని అనుభవజ్ఞులు పెద్దవారి యొక్క సలహాలు తీసుకుని వెళ్ళండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఈ నెల మీరు చక్కగా డబ్బు సంపాదించడమే కాదు మీ వ్యాపారానికి సంబంధించి కొన్ని లక్ష్యాన్ని కూడా సాధించగలుగుతారు ఒక రకంగా చెప్పాలంటే మొత్తం మీద చూసుకుంటే ఈ సింహరాశిలో ఉన్నవారు అంటే వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా చక్కగా ఉంది ముందు ఉద్యోగస్తులకైతే చాలా బాగుంది ఈ నెల ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఈ నెలలో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి ఓ వైపునేమో సంపాదించేస్తూ ఉంటారు మరోవైపునేమో విపరీతంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు కాబట్టి మీరు మీ బడ్జెట్ని బాగా ప్లాన్ చేసుకోండి పెట్టుబడులతో పాటు లావాదేవీలు కూడా చాలా జాగ్రత్తగా చేయండి కొన్ని సమయాలలో మీకు దాదాపుగా కొన్ని కొన్ని ప్రయత్నాల కోసం ద్రవ్య ప్రయోజనాన్ని పొందొచ్చు కానీ అది సమాన సౌలభ్యంతో వస్తాయి మీ పెట్టుబడులను ఖర్చులని ప్లాన్ చేయడం రెండు వేల ఇరవైలో చాలా ముఖ్యమైనది చెప్పబడుతోంది అదృష్టం మీకు అనుకూలంగానే ఉంది పిత్తురు ఆస్తి కూడా మీకు కలిసి వస్తుంది ఈ నెలలో చంద్రుడి కారణంగా సింహరాశి విద్యార్థులు కావలసిన విజయాన్ని పొందొచ్చు మీ అంకిత భావం సంకల్పం ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్న ఫలితాల్ని పొందుతారు మీ పనితీరు కూడా అద్భుతంగా ఉంటుంది మీ జీవితంలో కొన్ని మార్పులు సంభవించే అవకాశం ఉంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారికి అవకాశం తప్పకుండా లభిస్తుంది మీ కృషికి మీరు గౌరవించబడతారు ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ లా సోషల్ సర్వీస్ కంపెనీ సెక్రటరీ సర్వీస్ ప్రొవైడర్ రంగాల్లో విద్యను అభ్యసించిన వారు చాలా విజయవంతమవుతారు సింహరాశిలో ఉన్న వారికి స్వర్ణ కాలమనే అనే చెప్పచ్చు ఈ నెలలో కుటుంబ సౌఖ్యం చూసుకుంటే మాత్రం కొంత ఇబ్బందులున్నాయి మీ సహనం ముఖ్యం ఇక్కడ ప్రారంభం బాగుంటుంది ఇంట్లో కొత్త ప్రవేశం ఆనందాన్ని కలిగిస్తుంది మీ తోబుట్టువులు మీకు మద్దతుగా ఉంటారు సామాజిక సేవ చేస్తారు మీరు సమాజంలో గౌరవించబడతారు కానీ ఇంట్లో మీ నియంత్రణలో లేని పరిస్థితుల్ని నిర్వహించడంలో మీరు చిక్కుకుపోతారు కొంతమంది బంధువులతోటి సమస్యలు కూడా రావచ్చు లేదా మీ బిజీ షెడ్యూల్ మీ కుటుంబానికి ఎప్పుడైనా కేటాయించడానికి అనుమతించకపోవచ్చు అంటే మీ ఫ్యామిలీకి మీరు సమయాన్ని ఇవ్వలేకపోవచ్చు దానివలన ఖచ్చితంగా మీకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇంట్లో వాళ్ళ అసంతృప్తి కారణంగా మీరు మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది మీ కుటుంబంలో శాంతి మరియు సామరస్యాన్ని కొనసాగించాలని మీరు రాజీ పడి తీరాలి అలా చేస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుంది ఇంట్లో విషయాలు స్థిరంగా ఉంచడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఒత్తిడితో కూడుకున్న వైవాహిక జీవితమా అన్నట్లుంటుంది అంటే భార్యాభర్తల మధ్య చిన్న 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 గొడవలు వస్తూనే ఉంటాయి మీ జీవిత భాగస్వామిపై మీ ప్రేమను చూపించండి మీ భావోద్వేగాల గురించి కమ్యూనికేట్ చేయండి ఇలా చేస్తే మీకు చక్కగా మీ ఇద్దరి మధ్యన అన్యోన్యత ఏర్పడుతుంది ఒత్తిడి కూడా తగ్గుతుంది ఇక ఇప్పుడే వివాహం చేసుకుని అంటే ఈ మధ్యకాలంలో వివాహం చేసుకున్న వారికి శుభవార్త రావచ్చు మీరు మీ పిల్లల కోసం ఒక భాగస్వామిని అంటే మీ పిల్లలకి పెళ్లిళ్ళు చెయ్యాలి అని అనుకుంటే మాత్రం ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ నెలలో మంచి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక బృహస్పతి ఐదో ఇంట్లోనే ఉంటాడు నెల ప్రారంభంలో మీ పిల్లలు చాలా వేగంగా పెరుగుతారు వారు సంతోషంగా ఉంటారు అలాగే వారిని చూసుకుంటూ మీరు సంతోషంగా ఉంటారు బృహస్పతి ఆరో ఇంటికి మారినప్పుడు మాత్రం చిన్న చిన్న సమస్యలు అంటే ఆరోగ్యం అలాంటి సమస్యలన్నీ కూడా కొంత మీ పిల్లల్ని ఇబ్బంది పెడుతుంది తద్వారా మీరు కూడా కొంత ఒత్తిడికి లోనవుతారు మొత్తం మీద సింహరాశి వారు అనుకున్న ఫలితాలన్నింటినీ కూడా సాధించడం జరుగుతుంది మీరు ఈ నెలంతా కూడా ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి సూర్యకిరణాలని చూడండి తర్వాత స్నానం చేసి రాగి గిన్నెతో సూర్యుడికి మంచినీటిని సమర్పించండి మరింత అనుకూలమైన సమయం ఇలా రావాలి అంటే నీటిలో ఎరుపు పువ్వులను కుంకుమను వేయండి రోజు ఆదిత్య హృదయాన్ని పాటించండి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఈ నెలలో ఉండే అడ్డంకుల్ని మీరు చక్కగా అధిగమిస్తారు